మరి వాళ్ళకి వాళ్ళ చదువులో కానీ ఇతర రంగాల్లో కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాకపోవడం కూడా బాధ కలిగిస్తున్న అంశం. తప్పనిసరిగా ఈ రిజర్వేషన్లను ఇప్పుడున్న ఎస్టీలకు ఎవరికైతే కేటగిరీలో వాళ్ళకు కూడా మరి కోయాలు ఉన్నారు, చెంచులు ఉన్నారు, అదేవిధంగా గోండులు ఉన్నారు, రకరకాల ఎస్టీ లంబాడీస్తో పాటు ఇతర తెగలు ఉన్నారు, వాళ్లకున్న రిజర్వేషన్లు ఇప్పటిదాకా ఎంత ఉంటే ప్రభుత్వం మన పెన్షనర్ రిజర్వేషన్ కూడా వాళ్ళకు ఉంచుకుని వాల్మీకులకు తప్పనిసరిగా ఎస్టీలో చేర్చడం వల్ల ఇతరుల వీళ్ళ పర్సంటేజ్ మేరకు రిజర్వేషన్ కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ రిజర్వేషన్లు ఇచ్చే సందర్భంలో ఏ ఒక్కరికి అన్యాయం నష్టం జరగకుండా చేయొచ్చు. చెల్లప్ప కమిషన్ రిపోర్ట్ను కూడా మేము క్షుణ్ణంగా చదివినాం, ఆయన పలు సూచనలు చేసినారు, ఎందుకు వీళ్ళని చేర్చాలనేది కూడా చెప్పినారు. మన పక్కన కర్ణాటకలో ఎస్టీలలో చాలా రోజులుగా ఎస్టీలలో వాళ్ళు ఉన్నారు, పొరుగురు రాష్ట్రాలలో కూడా మాదిరిగా ఉన్నారు. మన ఉమ్మడి తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆ ప్రయత్నం సాగింది. ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ ఈ మేరకు వాగ్దానాలు చేస్తూ వచ్చినాయి. ఈ వాగ్దానాలు నిలుపుకోవాల్సిన సందర్భం తరుణం ఆసన్నమైందని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ మీరు చేసే దీక్షకు కానీ మీరు చేసే పోరాటాలకు కానీ వీటికి ధర్మసమ్మతం న్యాయసమ్మతం అని నేను భావిస్తున్నా, కనుకనే వీటికి మారాలుగా నేను సపోర్ట్ చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతూ మరి దీనికి అపోహలు లేని రీతిలో అనుమానాలు రాని రీతిలో ఎవరికి కష్టాన్ని నష్టాన్ని కలిగించే రీతిలోనే రిజర్వేషన్లు చేసే అవకాశం ఉంది, ఎస్టీలో చేర్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసి పంపే ప్రతి తీర్మానాన్ని నిర్దిష్టంగా అధ్యయనం చేసి వెంటనే వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి రెండు ప్రభుత్వాలను కూడా నేను ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ మరి మీరు చేసే ఈ కార్యక్రమం ఇంతకుముందు చెప్పినట్టు ఇవాళ సమాజానికి గొప్ప విషయాలు నేర్పిన వాల్మీకి ఆదర్శంగా తీసుకోండి. ఆయన రామాయణం ఇవ్వటం, రామాయణంలో రామరాజ్యం ఉండడం ఇవన్నింటినీ కూడా మనం చదివినాం. మరి వాల్మీకులకు అంత విశిష్టత ఉంది. నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు కట్టిన తొలి కమ్యూనిటీ హాల్ వాల్మీకి భవనే. పక్కన చోడ వెంకటస్వామి గారు, అచ్యుతరామారావు గారు, నేను బుద్ధారాం గణేంద్ర స్వామి భక్తుని. అక్కడికి వెళ్ళేసేటప్పుడు ఫస్ట్ కార్యక్రమం ఆన్నే జరగాలని పట్టుబట్టి అక్కడనే కార్యక్రమం చేసినాం. ఇటీవలనే మన వాల్మీకి విగ్రహం కూడా వాళ్ళు చేసినారు అదే కమ్యూనిటీ హాల్ దగ్గర, దానికి కూడా నేను హాజరయ్యే అవకాశం నిర్వాహకులైనటువంటి వీళ్ళందరూ కల్పించారు, నేను దానికి కూడా హాజరయ్యింది. భవిష్యత్తులో కూడా వాల్మీకి సోదరులు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా నేను అన్ని రకాలుగా మీ ఎంబడి ఉంటా, మీకు మద్దతు తెలియజేస్తామని చెప్పి సందర్భంగా తెలుసు. మరి నిర్వాహకులందరినీ మరోసారి పేరు పేరును అభినందిస్తూ అందరికీ ధన్యవాదాలు. మీ న్యాయసమ్మతమైన ధర్మసమ్మతమైన కోరికను రెండు ప్రభుత్వాలు అంగీకరించాలి, ఆమోదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.